కాకినాడ నగరంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని కరోనా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉన్నందున ప్రజలందరూ ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించి తీరాలని అన్నారు. జిల్లాలో కాకినాడ, రాజమండ్రి అర్బన్ మరియు రూరల్ మండలాలలో కోవిడ్-19 నియమావళి ప్రకారము ప్రభుత్వం అదనపు ఆంక్షలు, భద్రతా చర్యలు చేపట్టిందన్నారు. 14వ తేదీ నుండి ప్రభుత్వం ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని, ప్రజలందరూ అధికార యంత్రాంగంతో పూర్తిగా సహకరించి కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా కృషి చేయాలని కోరారు. ఈరోజు సుమారు 589 కేసులు కోవిడ్ కేసులు ఉన్నాయి. అందులో యాక్టివ్గా ఉన్నవి 280 కేసులు సుమారు ఉన్నాయి. దయచేసి ముందు నుంచి కూడా ప్రజలు చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, పరిశుభ్రంగా ఉండండి, వీరంతరూ తక్కువ బయట రండి అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ప్రజలు చాలా బాగా కోఆపరేట్ చేశారు కాకినాడ పట్టణం వరకు. కానీ ప్రజల్ని మరొకసారి విన్నవించుకునేది ఏంటంటే, దయచేసి కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. వీరంతా తక్కువ రండి. ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ అండగా ఉన్నాడు. ఎందుకంటే విజన నాయకుడు, పర్టికులర్గా ఈ కరోనా గురించి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సూచనలన్నీ కూడా దేశంలోనే ఆదర్శంగా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు కనుక మనకు అంత ధైర్యం ఇచ్చే ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన కింద పనిచేసి మేమున్నాం, ప్రభుత్వ యంత్రాంగం ఉంది కనుక కమిషనర్ గారు కానీ, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, కలెక్టర్ గారు కానీ అందరూ కూడా ఈ కరోనా మీద చాలా జాగ్రత్త తీసుకున్నాం. దయచేసి అందరినీ కోరుకునేది ఒకటే, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ సింప్టమ్స్ ఉంటే ఇమీడియట్గా మాకు తెలియపరచండి, టెస్టులు చేయిస్తాం. ఒకవేళ ఉంటే కానీ హౌస్ క్వారంటైన్ కావాలి, హౌస్ క్వారంటైన్ ఇస్తున్నాం. లేదు ఒకవేళ మీరు గవర్నమెంట్ ట్రీట్మెంట్ కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తాం. బట్ నేను కోరుకునేది ప్రజలందరినీ కూడా, ఈ రోజు ఉన్న పరిస్థితి అయితే మటుకు చేయి దాటిపోయే పరిస్థితి వస్తుంది. కానీ అందరూ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఇళ్లలోనే ఉండడానికి, వీళ్ళందరూ తక్కువ సమయం ప్రజలకు వెళ్ళడానికి అని, బయట వెళ్ళడానికి అని కేటాయించండి. కానీ పరిశుభ్రంగా ఉండమని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో కరోనా కేసెస్ పెరగడం వల్ల ఇప్పటి వరకు రిస్ట్రిక్షన్స్ రెడ్ జోన్లో అండ్ బఫర్ జోన్లో ఉన్న రిస్ట్రిక్షన్స్ మిగతా అన్ని ఏరియాస్లో, అంటే టోటల్ కాకినాడ కార్పొరేషన్ లిమిట్స్లో అక్కడ అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు చెప్పాల్సిందంటే, ఈ షాప్స్ కానీ, మార్కెట్స్, స్ట్రీట్ వెండర్స్, అలాగే షాపింగ్ మాల్స్, లికర్ షాప్స్, దీనికి పర్మిషన్ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. 11 తర్వాత నెక్స్ట్ డే 6 o'clock వరకు వాళ్ళకి అన్ని షాప్స్ క్లోజ్ చేయాలి. ఇదే కాకుండా నాన్ వెజిటేరియన్ షాప్స్ ఇదే ఆదివారం ఫుల్ డే, అలాగే శనివారం హాఫ్ డే, అంటే శనివారం సాయంత్రం మధ్యాహ్నం తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ రెండు రిస్ట్రిక్షన్స్. బట్ కానీ ఎసెన్షియల్ సర్వీసెస్, అంటే పాలు కానీ, మన కూరగాయలు కానీ అదే కంటిన్యూ అవుతుంది. ఇదే కాకుండా పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆఫీసెస్, బ్యాంక్స్ కానీ అది కూడా మన కంటిన్యూ చేయవచ్చు. ఇదే కాకుండా ఫంక్షన్స్, దీంట్లో కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏదో ఒకటి ఫంక్షన్ ఉంటే మీరు అక్కడ ఉన్న సబ్ కలెక్టర్ అలాగే ఆర్డీఓ నుంచి పర్మిషన్ తీసుకొని మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్, 10 మెంబర్స్తో ఈ ఫంక్షన్ చేయాలి అది నేను అందరికీ కోరుతున్నాను. ఇప్పటివరకు కాకినాడ మున్సిపల్ ఏరియాలో ఉన్న ప్రజలు చాలా బాగా సహాయం చేశారు. ఇది ఇప్పుడు మన 14 నుంచి 14 నుంచి ఈ రిస్ట్రిక్షన్స్ కూడా మీరు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, అలాగే పోలీస్ అండ్ రెవెన్యూ స్టాఫ్కి మీరు సహకారం చేయాలి, చేస్తారు అది నేను అందరికీ కోరుతున్నాను.